కనిపించిన ప్రతి ఒక్క మహర్షిని తాపస్యుణ్ణి తపస్సుణ్ణి యోగి పుంగవణ్ణి కనిపించిన ప్రతి పుణ్యాత్ముణ్ణి నాకు సంతానం ఎప్పుడు 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 అడగడం ప్రారంభించాడు అందరూ చెప్పారు ఎక్కడా సంతాన యోగాన్ని కనిపించడం లేదయా ప్రస్తుత గ్రహ పరిస్థితిని పరిశీలిస్తే తర్వాత కూడా సంతానం ఉన్నట్లుగా నాకు అనిపించడం లేదు అని శ్రీమద్ రామాయణంలో మనకు కనిపిస్తుంది దీనికి ఉదాహరణ ఎందుకని నాకు సంతానం కలగడం లేదు బాగా ఆలోచించి చూసినా ఏ విధమైన కారణం నాకు కనిపించడం లేదు ఈ ఈ ఈ ఈ శుభకార్యాలన్నింటినీ లోకానికి చేసినా ఎందుకు లాలప్యమానస్య సుతార్థం నాస్తి వై సుఖం ఎందుకని నాకు కలగడం లేదని చాలా దుఃఖించాడు దశరథుడు ఆ మాటకి సమాధానంగా ఒక్కసారి చెప్పాడు ఏం లేదయ్యా ఆ నువ్వు బ్రహ్మ హత్య దోషానికి పాల్పడ్డావే అర్ధరాత్ర వేళ శబ్దభేది విద్యని అభ్యసిస్తూ ఋషిపుత్రుణ్ణి కొట్టి తెలియనిటువంటి తనంతో అతని యొక్క మరణానికి కారణమయ్యావు అందుకన్నీ కావడం లేదు సంతాన ప్రాప్తి అశ్వమేధ యాగం దానికి ముందు పుత్రకామ ఇష్టిని కానీ చేసినట్టయితే లేదా అశ్వమేధ యాగాన్ని చేసి పుత్రకామ ఇష్టిని కానీ దానికి జత చేసినట్టయితే సంతానం కలుగుతుందని వాళ్ళు చెప్తే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించి నలుగురిని చత్వరస్తే కులోద్భవా నలుగురిని సంతానంగా కన్నాడని మనకి చెప్తుంది సరిగ్గా అదే విధమైన బ్రహ్మ హత్య దోషానికి పాల్పడ్డ ఇతనికి సంతానం లేక ఇలా 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 సాగుతూ ఉన్నటువంటి సందర్భంలో ధర్మవీరుడు అందరూ చెప్పిన తీరుగా చెరువుల్ని తవ్వించాడు అయినా సంతానం కలగల మార్గానికి ఇటుపక్క అటుపక్క వేసం కాలంలో వచ్చేటటువంటి పాంతులైన వాళ్ళు ఏ విధమైనటువంటి ఆ ఎండ బాధ పడకుండా ఉండేలాగా చక్కనైనటువంటి చెట్లని పాతించాడు నీడ కోసం అయినా సంతానం కలగల వచ్చి పోయేటటువంటి పాంతులు అందరికీ ఏ విధమైన ఆ పిపాస అంటే ఈ దప్పిక లేకుండా ఉండేటటువంటి స్థితి కోసమని నీళ్ళకి గొంతు ఎండిపోకుండా ఉండేందుకోసమని పెద్ద పెద్ద చెరువులని అక్కడక్కడ నూతులని కూడా తవ్వించాడు మార్గ మధ్యంలో అయినా సంతానం కలగల యజ్ఞాన్ని చేయించాడు యాగాన్ని చేయించాడు బ్రాహ్మణ భోజనాన్ని చేయించాడు ఇన్ని చేసినా కూడా కలగడల్లా ఆ తర్వాత ఎవరిలో వచ్చి ఇవి చేయించు అవి చేయించంటే ఇంకా నేను చెయ్యను ఇన్ని చక్కనైనటువంటి శుభకార్యాలను చేసినప్పటికీ కూడా అనుకూలించినటువంటి వాడు పరమేశ్వరుడే కాడు నేను అందరి మాట వింటూ ఇన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటే ఇవన్నీ కాదన్న తర్వాత మీరు చేసింది చేస్తే నాకు సంతానం కలుగుతుందనే నమ్మకం ఏమిటి నేను వ్యతిరేకతతో ప్రశ్నించడం లేదు కానీ అనుకూలతతోనే ప్రశ్నిస్తున్నాను కానీ పరమేశ్వరుడు ఎందుకు ఇంత కఠినాత్ముడయ్యాడు నాకు ఏ విధంగానూ ఎవరు సూచనలు ఇవ్వద్దు నేను పాటించడానికి నిర్భీతిగా చెప్పాడు ఆ రాత్రి అలా సుఖంగా ఉన్నటువంటి వేళలో నారదుడు కలలోనికి వచ్చాడు నమస్కరించినటువంటి వైశ్యపుత్రుడు ధర్మవీరుడు నారదుడిని అడిగాడు కలలోనే ఎందుకు నాకు సంతానం కలగడం లేదని నారదుడు ఈ వృత్తాంతాన్ని చెప్పి తండ్రి చేసిన పాపం ఎప్పుడు పిల్లల మీద ఉంటుంది తండ్రి చేసిన పుణ్యం అంతా పిల్లలకి ప్రవర్తిస్తూ ఉంటుంది ఒక క్షణం ఆలోచించు లోకంలో ఉండేటటువంటి ఈ విధానం అంతా కూడా అమలులో ఉన్నది నిజమా కాదా అని గమనించు పరమ దరిద్రుడైనటువంటి వాడికి అసాధ్యమైనటువంటి ఉద్యోగం చాలా అద్భుతంగా వచ్చింది అంటే కారణం తండ్రి అయినటువంటి వాడు ఎందరికో దాన ధర్మాలని చేసి ఉండడం కారణం ఆయన అక్కడ పరమేశ్వరుని దగ్గర దాన ధర్మాలు చేసుకుని నిలువ ఉంచుకున్నాడు కాబట్టే ఈ ఇంతటి ఉన్నత స్థితి కలిగినట్టు ఈ పుత్రులు కూడా దాన ధర్మాలని చేసినట్టయితే తను తరువాత తన సంతానానికి యోగ్యమైనటువంటి విధానం లభిస్తుంది నీ తండ్రి ఉత్తముడు అవును కాదు నాకు తెలియదు కానీ నీ తండ్రి మాత్రం బ్రహ్మ హత్యా దోషానికి పాల్పడ్డాడు కాబట్టి ఆ బ్రహ్మహత్యా దోష నివారణార్థం నీకు సంతానం కలగడం లేదు అది తొలగే అవకాశం కనిపించక ఇన్ని మంచి పనులు చేసినా కలిగి కలపడం లేదు అయితే నన్ను ఏం చేయమంటారు అడిగాడు కలలోనే ధర్మవీరుడు నువ్వు చెప్తానంటే చేస్తా నువ్వు చెప్పు నిశ్చయంగా నేను చేస్తాను అయితే ఓ పని చేయి రాబోయే ఏకాదశి నాటికి ఫలాని నది సమీపానికి నువ్వు రా నేను స్వయంగా నారదని రూపంలో కాకుండా మరొక ఋషి రూపంలో వచ్చి నీకు ఉపదేశాన్ని చేస్తాను దాని ప్రకారం ఏం చెప్తే అది చేయి నీకు సంతానం కలుగుతుంది సరే అనుకున్నట్టుగానే కళ ఆగిపోయింది కల చెదిరింది మరునాడు పొద్దున లేచాడు అదంతా గుర్తులోనికి వచ్చింది ఆ రోజు ఏకాదశి రోజున ఆ నది ప్రాంతానికి వెళ్ళాలని నిశ్చయం చేసుకుని ఖచ్చితంగా ఆ నదికి వెళ్ళాడు అనుకున్నట్టుగానే నారదుడు మారువేషంలో యోగి పొంగవని యొక్క రూపంలో వస్తూ ఎందరో యోగి పొంగలు వస్తే వాళ్ళలో ఒకడుగా ఇక్కడికి వచ్చి నువ్వెవరు ఏమిటి ఈ పరామర్శ అంతా చేసి నీ కొన్ని విషయాలు చెప్పవలసి ఉన్నాయని అనగానే ఆవేళ కలలో వచ్చిన నారదుడు నువ్వేనా అని అడిగాడు ఆయన ఎవరో నాకు తెలియదు నాకు చెప్పవలసింది అనిపించింది నీకు నేను చెప్తున్నాను వింటే విను లేకపోతే వెళ్ళిపోతాను అన్నాడు తన యొక్క రూపం తెలియకూడదనేటటువంటి అభిప్రాయంతో నారదుడు అన్నటువంటి మాట అది అయితే చెప్పు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను నీకు సంతానం లేదు కాబట్టి సంతానం కలగాలి అనంటే దాన ధర్మాలని చేయడంతో పాటు చక్కనైనటువంటి ఆహారాన్ని యోగ్యులైనటువంటి పాంధులకి ప్రతి ఏకాదశి నాడు భోజనంగా పెట్టించడం మర్చిపోకు ఏకాదశి నాడు చక్కనైనటువంటి భజన చేయించే ద్వాదశి పారణంగా మన్నించాలి ఏకాదశి నాడు యథార్థంగా వాళ్ళందరి చేత దైవ భజనని చేసి ద్వాదశి నాడు పారాయణాన్ని పారణాన్ని చేయించు పారణము అంటే పవిత్రమైన ఆహారాన్ని భోజనంగా పెట్టడం ద్వాదశి నాడు పారాయణాన్ని చేయించు ఇలా పన్నెండు ఏకాదశిల పాటు భోజనాన్ని చేయించి పన్నెండవ ద్వాదశి రోజున నువ్వు కానీ భోజనాన్ని పదకొండు మార్లు మానకుండా చేసినట్టయితే నీకు సంతానం కలుగుతుంది చెప్పాడు ఆ చెప్పినంతసేపు ధర్మవీరుడు శ్రద్ధగా విని ఖచ్చితంగా చేసి తీరవలసిందే అని అనుకుని ఆ ప్రదేశం నుంచి ఇంటికి వరకు కూడా చేయవలసిందే అని నిశ్చయించుకుని తన వాడైనటువంటి ప్రత్యేకమైనటువంటి ఆంతరంగికుణ్ణి పిలిచి ఎంత లెక్క వెయ్యి చెప్పగానే అతను ఇంత ననగానే ఆ సొమ్ము చూసి ఇవన్నీ వెర్రి మాటలు వీటి మాటలను నమ్ముకున్నట్టయితే అవుతుందా సంతానం కలగడానికి భోజనాన్ని పెట్టడానికి సంబంధం ఏమిటి అని మానేశాడు పెట్టనే లేదు సంతానం కలగలేదు అలా ధర్మవీరుడు కూడా కాలాన్ని చేశాడు కార్తీక పురాణం చెప్తుంది లోకంలో వ్యక్తి యొక్క లక్షణం ఎలా ఉంటుందో పురాణానికి మించి చెప్పగలిగినటువంటి మరొక గ్రంథం లేదు నేనేం చేస్తే ఈ విధంగా ఈ ఫలితం నాకు లభిస్తుందని ప్రతి వ్యక్తి అడుగుతాడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నానని అవతలి వ్యక్తి నిజమైనటువంటి బుద్ధి కలిగిన వాడు యథార్థమైన వ్యక్తి నిస్వార్థతతో ఆలోచించేవాడు చెప్తాడు ఇలా చెయ్యని ఆ చెప్పేటటువంటి సందర్భంలో చెయ్యాలని ఉండేటటువంటి ఆసక్తి ఇంటికి వెళ్ళేదాకా ఉండేటటువంటి ఆసక్తి మరెవరినో ఆలోచించి కానీ ఒక్కసారి సలహా తీసుకున్నట్టయితే ఆ సలహా ఇచ్చేటటువంటి వ్యక్తి ఇక్కడ విషయం అంతా తెలియదు కాబట్టి మనకున్నటువంటి హృదయంలో ఉండే బాధ అర్థం కాదు కాబట్టి వాడికి అంతలోతు తెలియదు కాబట్టి ఇలాంటివి చాలా జరుగుతుంటాయి తీసేయండి అని తేలికగా ఒక మాట అంటే ఆ మాట మన మీద పనిచేస్తుంది అందుకని స్థిరమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్న తరువాత ఇలాంటి విషయాన్ని మరొకరితో చర్చించకూడదని చెప్తుంది పురాణం తాను ఒక నిశ్చయమైనటువంటి ఆలోచనకి వచ్చి పన్నెండు ఏకాదశుల నాడు భజనని చేయించి పన్నెండవ ద్వాదశికి చక్కగా ముగింపు పారణాన్ని పదకొండు ద్వాదశులతో పాటు పన్నెండవ ద్వాదశి నాడు కూడా ముగింపు పారణాన్ని చేద్దామని నిశ్చయించుకున్న తాను ఇతన్ని అడగడం బట్టి కదా అక్కర్లేదనుకున్నాడు అనుకుని కొంతకాలానికి సహజంగానే తనువుని చాలించాడు ఈ ధర్మవీరుడే మెల్లగా మెల్లగా తరువాత కొన్ని జన్మల తరువాత ఒక స్త్రీగా పుట్టి భర్తని కోల్పోయి దుఃఖిస్తున్నటువంటి వేళలో అదే నారదుడు వచ్చి అమ్మాయి నీ దుఃఖానికి కారణం నీకు తెలుసునా నువ్వు ఫలాని పూర్వజన్మలో ధర్మవీరుడివి నీ తండ్రి ఇలాంటివాడు ఇలా 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 ఆ మూడు జన్మల్లో ఉండే చరిత్రని నీకు చెప్తున్నా నీ వెనుక జరిగిన రెండు జన్మల చరిత్రని చెప్పు ఇప్పుడు తన విశేషాన్ని చెప్పి ఇప్పటికైనా సరే సారగ్రామాన్ని కానీ దానం చేసినట్టయితే సత్సంతానం కలగడమే కాక నీ వైధవ్యం కూడా తొలగే అవకాశం వస్తుంది నీ భర్త మరణించేటటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు మరణించడని స్పష్టంగా చెప్పాడు తీవ్రమైన వ్యాధి బాధలో ఉండి వైద్యులు అంతా మరణిస్తారు అని అనుకున్నటువంటి భర్త చక్కనైనటువంటి ఆరోగ్యంతో ఒక సంవత్సర కాలం నాటికి తిరిగి వచ్చాడు ఆ భార్య భర్త అయినటువంటి ఆ దంపతి చక్కని సాలగ్రామాన్ని స్వయంగా శ్రీ మహావిష్ణు సాలగ్రామాన్ని విప్రునికి బహూకరించి ఆయన చేత నిత్య నియమంగా అభిషేకాన్ని చేయిస్తూ ఉంటే పండంటి బిడ్డ ఈ దంపతికి కలిగారు ఇది కార్తీక మాసంలో జరిగినటువంటి విశేషం కాబట్టి గ్రామానికి అంతటి సంతానాన్ని కలిగించగలిగిన శక్తి ఉందనే విషయాన్ని నారనిది నారదుని ద్వారా నిరూపితమైందనే విషయాన్ని కార్తీక పురాణం చెప్తుంది సాలగ్రామమా అంటే ఏమిటి సాల గ్రామాన్ని దానం చేయడం అంటే ఏమిటి దానం చేస్తే కొత్తగా వచ్చేదేమిటి ఇలా దానం చేయని పక్షంలో సంతానం కలిగే అవకాశం లేదా మరి దానం చేయకుండానే చాలామందికి సంతానం కలుగుతోంది దానం చేసినంత మాత్రం చేతనే సంతానం కలిగితే అందరూ ఎందుకు దానం చేయడం లేదు లాంటి ప్రశ్నలు ఎన్నో మన బుద్ధికి వచ్చి తీరుతాయి ఈ సందర్భంలో పురాణం ఒకే ఒక్కటి చెప్తుంది నీకు అనుమానం కలిగిందా అనుమానాన్ని హృదయంలో దాచుకోకు అనుమానాన్ని నిశ్చయంగా నువ్వు బయటపెట్టు ఆ అనుమానాన్ని అలా అడిగిన పక్షంలోనే అనుమానం నీకు తీరిన పక్షంలోనే అంచేత నీ అనుమానం అనేటటువంటి దాని వంకతో మొత్తం అందరూ భక్తులకి కూడా సంశయ విచ్ఛేదం సంశయాన్ని తొలగేలా చేయగలిగిన శక్తి ఉంటుంది కాబట్టి ఈ కథకి అనుమానాన్ని ఏ విధమైన భయము లేకుండా నిర్భయంగా అడగవలసిందని సూచిస్తుంది పురాణం పురాణానికి ఉన్నటువంటి ధైర్యం మరి ఏ గ్రంథానికి ఉండదు కారణం పురాణం యథార్థాన్నే చెప్తుంది కానీ అసత్యాన్ని చెప్పి వ్యక్తి చేత అలాంటి పనుల్ని చేయించాలని ఏనాడు అనుకోదు కాబట్టి ఆ వ్యక్తికి ఆ విధమైన ప్రతిక్రియని స్వయంగా చెప్పి దీని ద్వారా శుభాన్ని నువ్వు పొందగలవని మనోధైర్యాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి పురాణానికి ఏ విధమైనటువంటి భయమూ లేదు చాలా ధైర్యంగా చెప్తా పురాణం మనకి మిత్రుడు లాంటిది కష్టం వచ్చినటువంటి వేళ భుజాన్ని తట్టి వెన్ను తట్టి నేనున్నాననే అభయాన్ని ఇచ్చి యథార్థమైనటువంటి మార్గదర్శనాన్ని చేయగలిగిన ఒకే ఒక యథార్థమైన పవిత్ర గ్రంథం పురాణం అంచేత పురాణాన్ని నమ్ముకోండి పురాణం ద్వారా యథార్థాన్ని సాధించుకుని సర్వశుభాలని పొందండి ఇంతకీ సాలగ్రామ దానం వల్ల సంతానం కలుగుతుందా సాలగ్రామం అంటే ఏమిటి మరి సాలగ్రామ దానం చేయకుండానే సంతానం వారికి ఎందుకు కలిగింది సాలగ్రామ దానం చేస్తే వచ్చే విశేషం ఏమిటి ఆ విషయాలన్నీ రేపటి రోజున తెలుసుకుందాం స్వస్తి